మోదీ అంటే మోదీనే. మోదీ ఒక మాట ఇచ్చారంటే గుజరాత్లో మాట నిలబెట్టుకుని ఆంధ్రప్రదేశ్లో మాట నిలబెట్టుకో అలా కాదు కదా సార్, ఒక స్టాండ్ ఉండాలి. ఇప్పుడు ఈ మొత్తం అంతా కూడా సార్, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు, భారతీయ జనతా పార్టీ నాయకులు ఆంధ్రప్రదేశ్ విషయంలో వాళ్ళంతా కూడా పొలిటికల్ యాంగిల్లోనే చూస్తున్నట్టుగా అనిపిస్తోంది. మాట్లాడేది అపాయింట్మెంట్స్ ఉండవు. ఎవరికి అపాయింట్మెంట్ మోడీ గారితో ఉన్నది నాకు చెప్పండి. రీసెంట్ గా ఎక్కడో గ్రూప్ ఫోటోలు దిగారు, అది ఎవరు ఆయన అడగదా? అలాగే రాహుల్ గాంధీ కూడా ఎవరికి టైం ఇవ్వట్లేదు కదా, ఇవ్వట్లేదు కదా, ఎందుకు ఇస్తాడు? ఆంధ్రాలో సున్నా కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఇస్తాడు? నీకు రాహుల్ గాంధీతో తెలుగు ఫోటోలు ఏమన్నా కనపడినాయా? వాళ్ళు ఎవరు? ఏ కంపెనీ అయినా ఇస్తాదా మార్కెట్ లేని తోట? ఎవరు అంతే, ఎవరు ఏది అడుగుతారు? మేము ఎందుకు అప్పట అడగవలసిన నాయకులు చక్కటి పదవులు తిని గవర్నర్లుగా అన్ని పదవుల్లో ఉన్నారు బీజేపీ, వాళ్ళు అడుగుతారా? అడగలరా? బీజేపీ అధికారంలో వస్తుంది అన్నప్పుడు టికెట్లు చేసుకున్నారు, మంత్రులు చేశారు, పారిపోయారు, అయిపోయారు. సో మనం చూసేది ఏంటంటే పవర్ ఎక్వేషన్లో మోడీ మంచివాడు, మాకిస్తే మాకు పోషించుకుంటాడు, తప్పు చేస్తే తిరిగి తప్పును దిద్దుకుంటాడు. మన చాలాసార్లు చూసాం పబ్లిక్ సపోర్ట్ లేదంటే తగ్గిపోతాడు. దాంట్లో ఏం ఆలోచన ఆ రైతు చట్టాలు అది కన్విన్స్ చేయలేకపోతే తగ్గిపోయాయి. సో అందువల్ల మన తప్పు ఎక్కడ ఉన్నదంటే మనలో ఉన్నది. అలాగే సార్, యువర్ రైట్ సార్, మంచి పాయింట్ గుర్తు చేశారు. రైతులకు వ్యతిరేకంగా ఉన్నాయని చెప్పేసి వాళ్ళు ఏడాది పాటు రైతులంతా ఆ పంజాబ్ హర్యానాలకు సంబంధించిన రైతులంతా రోడ్ల మీదే కూర్చుని అక్కడే వంట వార్పు చేసుకుని అంత అగ్రెసివ్గా, నాకు తెలిసి దేశంలో ఎక్కడా కూడా ఎప్పుడూ కూడా ఈ తరహా ఉద్యమం జరగలేదు సార్. నాకు తెలిసి స్వతంత్ర ఉద్యమం తర్వాత ఆ స్థాయిలో జరిగిన ఉద్యమం ఇది. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలా, మోదీ గారు నిర్ణయాలను వెనక్కి తీసుకున్నారు అంటే ఏ స్థాయిలో అగ్రెసివ్గా పోరాటం చేశారో ఆ రైతు సంఘాలు అవ్వచ్చు, లేకపోతే కొన్ని పార్టీలు అవ్వచ్చు, కానీ ఇక్కడ మనం ఎందుకు ఆ ప్రయత్నంలో వెనకబడిపోయి ఉన్నాం? అదే సార్ ప్రధానంగా ఇక్కడ కేసీఆర్ గారు కూడా అనేది ఏంటంటే, బీఆర్ఎస్ నాయకులు కూడా అనేది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో ఉన్న అధికార వైసీపీతో సహా ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీతో సహా మిత్రపక్షంగా ఉన్న జనసేన కూడా మోదీ గారిని క్వశ్చన్ చేయడానికి, బీజేపీకి అగేనిస్ట్గా మాట్లాడడానికి, గట్టిగా డిమాండ్ చేయడానికి మెడల వంచి తెస్తానన్నారు కదా సార్ జగన్మోహన్ రెడ్డి, ప్రతి హోదా మరగలేకపోతున్నారు కదా, ఒక రకమైన అభిప్రాయంలో ఉన్నారు ఏపీ ప్రజలంతా. ఎందుకు మన రాష్ట్రంలోని నాయకులు మన రాష్ట్ర ప్రయోజనాల కోసం, ప్రజా ప్రయోజనాల కోసం, విభజన హామీల అమలు కోసం గట్టిగా అడగలేకపోతున్నారనే ఒక ఆవేదనతో ఉన్నారు సార్ ఆంధ్ర ప్రజలు? దానికి గల కారణం ఏంటి? కారణం ఏంటంటే మనకి లెవరేజ్ లేదు. లెవరేజ్ అంటే మనకున్న ఓట్లు సరిపడవు. ఈవేళ సెంట్రల్ గవర్నమెంట్ మన మీద ఆధారపడలేదు. మన 25 ఎంపీలు ఎక్కడికి పారిపోయినా ఎవరు పట్టించుకో, ఒక్కోసారి 5 ఎంపీలు ఉన్నా పవర్ఫుల్ గా ఉంటారు. సో ఈసారి 25 పెద్ద నెంబర్ కూడా ఉపయోగం లేదు. నేను పూర్తిగా రాజకీయ నాయకులు బ్లేమ్ చేయలేను, లెవరేజ్ లేదు. తర్వాత వాళ్ళతో ఎలా నెగోషియేట్ చేయాలి, బీజేపీతో ఎలా చక్కగా తెచ్చుకోవాలి, చేస్తున్నారా చేయగలుగుతున్నారా మనకు తెలియదు. ఎస్, మనం చూసాం బీజేపీతో ఉద్దవ్ ఠాక్రే 20 నుండి వెళ్ళిపోయాడంటే, తర్వాత కనపడింది ఏంటంటే ఉద్దవ్ ఠాక్రే కరెక్ట్గా డీల్ చేయలేదు. ఈవేళ వెళ్ళిపోయినోడు మంచోడు అంత మీకు కరెక్ట్ కాదు. డీల్ చేయలేకపోతున్నారంటే మన చేతిలో బలం లేదు. అందువల్ల ఈ పరిస్థితులన్నీ ఇలా వచ్చింది, చాలా జాగ్రత్తగా నావిగేట్ చేయాలి పొలిటికల్ పార్టీస్. ఎస్, కొంచెం కామిక్గా ఉన్నది. ఆ రోజు అనౌన్స్మెంట్ రాగానే అందరూ నేను చేశా నా పూజలు ఫలించినాయి ఏదో చెప్పుకున్నారు. కొంచెం అది ఒక చాలా కామెడీగా అనిపించింది కదా సార్. సార్ ఒకటి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వైసీపీ నాయకులు ఏమన్నారంటే, కొంతమంది ఎమ్మెల్యేలు కూడా నిన్న కూడా మాట్లాడారు, ఈ ప్రకటన వచ్చేసిన తర్వాత కూడా డిస్ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్ ఆఫ్ ఆర్ఎన్ఎల్ ఈజ్ అండర్ ప్రోగ్రెస్ అని చెప్పి ఒక లెటర్ వచ్చిన తర్వాత కూడా, ఒక నోట్ వచ్చిన తర్వాత కూడా అది ఫాలో అవ్వకుండా నిన్న ఈవినింగ్ ఒక ఎమ్మెల్యే మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు గత ఈ మధ్యకాలంలో 2 వ్యవధిలో 2 వెళ్ళి ప్రధాని గారిని కలిశారు, అమిత్ షాని కలిశారు, ఆ క్రెడిటే మాదే అని చెప్పేసి. ఒకవైపు మీరు గతంలో పనిచేసిన జనసేన పార్టీ నాయకులు కూడా పవన్ కళ్యాణ్ గారు ఎవరైనా అది ఇంగ్లీష్ లో షూటింగ్ ద గన్ అంటే రేస్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఆ తుపాకు పేల్చాక స్టార్ట్ అవుతాం. ఎవరైతే ముందల తుపాకు పేలక ముందు వెళ్తాం డిస్క్వాలిఫై అయిపోతుంది. జాగ్రత్త ఉండాలి. ఇలాంటి మనం నేను నాతో సహా కూడా జాగ్రత్తగా ఉండాలి. అందరూ అదే సార్ కొంచెం చదువుకోవాలి. రైట్,
దాని వెనకాల ఎవడు ఉన్నాడు ఏంటి చూసుకోకపోతే ఇది కొంచెం మనం తిరిగి మళ్ళీ అద్దంలో చూడగానే మనల్ని మళ్ళీ చూసుకుని నవ్వుకోవాలా ఏంటి అనిపిస్తారు. కొంచెం కామెడీ కింద అయిపోయింది. అదే సార్, ఇప్పుడు ప్రైవేటీకరణను తాత్కాలికంగా వాయిదా వేసుకుంటున్నామని చెప్పినప్పుడు క్రెడిట్ అంతా తీసుకునే ప్రయత్నం చేసిన ఈ రాజకీయ పార్టీలు నిన్న అది మేము ప్రోగ్రెస్లోనే ఉంది, ఆ ప్రాసెస్ డిజ్ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్ ప్రోగ్రెస్లోనే ఉంది అని చెప్పిన తర్వాత మాత్రం ఎవరు మాట్లాడలేదు సార్. ఒక బీఆర్ఎస్ నాయకులు మాత్రం చెప్తున్నారు మేము తగ్గేది లేదు, మేము మళ్ళీ పోరాడతాం విశాఖ వెళ్ళి అని చెప్పి. తెలుగు పీపుల్ మనం చాలా క్లెవర్, దేశంలో అందరికంటే తెలివితేటలు ఎవరుకున్నాయంటే తెలుగు వాళ్ళు. అందుకనే 10 లక్షల మంది ఎంతో మంది ఐటీలు ఇతర దేశాల్లో పనిచేస్తారు. ఎక్కడికి వెళ్ళినా మన వాళ్ళు ఉంటారు, చక్కగా పనిచేస్తున్నారు, డబ్బులు సంపాదిస్తున్నారు, ఇవన్నీ చేసుకుంటున్నారు తెలుగు వాళ్ళు. ఇంగ్లాండ్లో వెళ్తే కూలీలంతా పంజాబీలు, మిగతా వాళ్ళు గుజరాతీస్ కొట్లు. తెలుగు వాళ్ళకి మంచి స్థాయిలో ఉంటాయి, మంచి క్లెవర్ ఫబ్.